ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం వణికించింది. వరదలో కొండచెరలు విరిగిపడడంతో ఒక్కరోజే 28 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఉత్తర వాయువ్య భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. హర్యానాలో సోమ్ నదిపై ఆనకట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. రాజస్థాన్లో 2 రోజుల్లో 16 మంది మృతి చెందారు. పంజాబ్లోని హోషియాపూర్లో 11 మందితో ప్రయాణిస్తున్న వాహనం వాగులో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. మరో 2 గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మృతులంతా హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. జైపూర్, లక్నోకి వెళ్లాల్సిన 3 ఎయిరిండియా విమానాలను దారి మళ్లించారు. గురుగ్రామ్లో 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు మోకాల్లోతుగా నిలిచింది. ప్రధాన మార్గాల్లోని రహదారులు జలమయమయ్యాయి. నీళ్లలో పడి ఓ చిన్నారి చనిపోయింది. ఇటు రాజస్థాన్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జైపూర్తో పాటు ప్రధాన నగరాల్లోనూ కుండపోతగా వాన కురుస్తోంది. పలు కాలనీలను వరద ముంచెత్తింది. కొన్ని వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. మీరాగేట్, మహావీర్ కాలనీ, మెజిస్ట్రేట్ కాలనీ, పోలీస్ లైన్, దేవ్పూర్ సహా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాజస్థాన్లో 2 రోజుల్లోనే 16 మంది చనిపోయారు. కరోలీ జిల్లాలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పాట్నాను భారీ వర్షం ముంచెత్తింది. గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ నీళ్లన్నీ పాట్నా వీధుల్లోకి వచ్చాయి. కంగన్ ఘాట్, మహావీర్ ఘాట్ జలమయమయ్యాయి.